హైదరాబాద్కి వచ్చారట జూనియర్ ఎన్టీఆర్. ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే. సో జూనియర్ ఎన్టీఆర్కి ఘన స్వాగతం లభించింది. భారీగా ఆయన కోసం తరలి వచ్చిన జనాల్ని చూస్తే నిజంగా మతిపోవాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లో అడుగుపెట్టడంతో సో ఘన స్వాగతం అనిపించింది. సో ప్రస్తుతం వందల కార్లతో ఈ ఆయనకి మరి చెప్పిన వెల్కమ్ చూస్తే వేరే లెవెల్ అంటోంది. సో ఎన్టీఆర్ అమెరికా నుంచి వెంటనే ఇండియాకి రావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కళ్ళల్లో నీళ్లతో ఎంతో ఎమోషనల్ అయ్యారు. సో టైగర్ ఇస్ బ్యాక్ టు హోమ్ అంటూ మరి సొంతంగా వీటికి సంబంధించిన విజువల్స్ ఎంతో ఎమోషనల్ అయింది. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు పాట ఖండాంతరాలు దాటింది. సో అందరూ ఖుషిగా ఇప్పుడు ఆస్కార్ అవార్డుతో ఆ నామినేషన్స్ని అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కీరవాణి పోస్ట్ చేతిలో ఆస్కార్ చూసి కళ్ళల్లో నీరు తిరిగారని తారక్ ఎమోషనల్ అయ్యారు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా అనిపించిందని అన్నారు. కీరవాణి చంద్రబోస్ అవార్డుని పట్టుకుని స్టేజ్ పై నిలిచినప్పుడు ఆనందంగా అనిపించిందని, అది మాటల్లో వర్ణించలేదని, మన దేశ బరువు ఎంతుందో ఆస్కార్ బరువు అంతే ఉందని వెల్లడించారు. భారతీయుడిని, అందులో తెలుగువాడిని అయినందుకు చాలా గర్వపడుతున్నాం. మేమింతటి గౌరవాన్ని దక్కించుకున్నామంటే దానికి కారణం అభిమానులు, సినీ ప్రేక్షకులు, మీ ప్రేమ ఆశీస్సుల వల్ల ఈ అవార్డు సాధ్యమైందని తారక్ తన కృషికి మరి ప్రతి ఒక్కరు కూడా మరి సందర్శించారు. ఈ సందర్భంగా అందరితో కలిసి ఎంతో ప్రపంచాన్ని చూస్తున్నానండి, ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. సో తమ అభిమానుల హోరాలతో నభమ స్వదేశానికి తిరిగి వస్తున్న వేళ ఘన స్వాగతం పలికారు. పార్లమెంటు మొదలు దేశవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ టీం పైన ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనకి వెల్కమ్ చెప్పిన తీరు చూస్తే మెంటలెక్కిపోతోంది.